తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడి వేడిగా జరిగాయి. సభ్యుల వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. హరీష్ రావుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మేనమామ లక్షణాలు ఎక్కువగా వచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ సోమవారం నాడు కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబి సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ విషయమై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ పదం మీ పార్టీ నుంచి తొలగించినప్పుడే మీ పార్టీ పని అయిపోయింది అన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయ్యిందో అప్పుడు ఆ పార్టీకి నూకలు చెల్లాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ముఖం లేకనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి రాలేదని ఆయన విమర్శించారు. అధికారం శాశ్వతమని బీఆర్ఎస్ భావించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చిన్న గాయమైనా ఇందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎంపీలుగా ఉన్న తాను పొన్నం ప్రభాకర్ సహా ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. అందుకే నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. హరీష్ కు మేనమామ పోలికలు వచ్చాయన్నారు. అందుకే కేసీఆర్ కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నీటిని తీసుకెళ్తున్నా కూడా పట్టించుకోకుండా రేపు నల్గొండలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయడాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారన్నారు. సూర్యాపేటలో కూడా తమ పార్టీదే నైతిక విజయం అని ఆయన అభిప్రాయపడ్డారు.